హలో ఫ్రెండ్స్, లలితాకృష్ణ కిచెన్స్లో ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి కర్రీ పాయింట్లో లాగా దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ అండి. ఇది ఇంట్లోనే ఈజీగా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ కర్రీ తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకున్నాను. ఇందులో ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకున్నాను. వీటిని కొద్దిగా దూరంగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేస్తున్నాను. ఈ రెండింటిని కలిపి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను. ఒక రెండించుల దాల్చిన చెక్కను కూడా వేస్తున్నాను. నాలుగు లవంగాలు కూడా వేసుకోవాలి. రెండు యాలకులను కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వులు అనేవి లాస్ట్లో వేసానండి, ఎందుకంటే ఇవి త్వరగా వేగిపోతాయి. ఇప్పుడు నువ్వులు వేగాక మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. ఇవి పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఫస్ట్ వీటిని ఫైన్ పౌడర్లా తయారు చేసుకోవాలి. కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్లా తయారు చేసుకోవాలి. 1/2 కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని మనం గుత్తి వంకాయని ఎలా కట్ చేసుకుంటామో అదేవిధంగా 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపును వేస్తున్నాను, కొద్దిగా సాల్ట్ను కూడా వేస్తున్నాను. ఈ మొత్తాన్ని దొండకాయ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిని పక్కకు పెట్టుకుందాము. కడాయి పెట్టుకొని ఇందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇది మసాలా గ్రేవీ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ తక్కువైతే టేస్ట్ ఉండదు. ఇప్పుడు హీట్ ఎక్కిన ఆయిల్లో మనం తీసుకున్న దొండకాయల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఇవి సాఫ్ట్గా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ దొండకాయలు అనేది మనం ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే మాడిపోతాయి. మూతని ఓపెన్ చేసుకొని ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. అప్పుడే మనకు దొండకాయలు మాడిపోకుండా ఉంటాయి. చూస్తున్నారు కదా, కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉందండి. ఇంకా ఇవి సాఫ్ట్గా ఉడకాలన్నమాట. ఒక 2 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేద్దాము. చూసారు కదండి, మనకు దొండకాయ అనేది కలర్ చేంజ్ అయింది, బాగా సాఫ్ట్గా కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకుందాము. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఒక 1/2 నిమిషం పాటు వీటిని ఫ్రై అవ్వనివ్వాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక మీడియం సైజ్ టమోటాను ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను. 1 నిమిషం వరకు దీన్ని వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు కొద్దిగా టమోటా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజు ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను. ఈ ఉల్లిపాయ టమాటాని కొద్దిగా బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలండి. ఉల్లిపాయ టమాటా మనకు బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా పసుపును వేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే మనం తయారు చేసి పెట్టుకున్న పల్లి నువ్వుల పేస్ట్ను కూడా వేస్తున్నాను. మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే కొద్దిగా మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ను కూడా వేసుకున్నాను. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత
మనకి ఈ విధంగా గ్రేవీ ఆయిల్ని వదిలేస్తుందండి. ఇప్పుడు మనకు ఈ గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. ఇప్పుడు మనం ఇందులోనే మనం ఉడికించి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా వేయాలి. ఈ మొత్తాన్ని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు వరకు వాటర్ను పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడే వరకు ఉడికించుకుందాము. చూసారు కదండి, మనకి ఇప్పుడు గ్రేవీ బాగా దగ్గర పడిపోయింది. ఈ విధంగా బాగా గ్రేవీ దగ్గర పడిన తర్వాత ఒకసారి దీన్ని కలిపేసుకొని ఇప్పుడు ఇందులోనే ఒక అర చెంచా గరం మసాలాను కూడా వేస్తున్నాను. ఈ గరం మసాలాను కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఒక్క నిమిషం వరకు అలాగే లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫైనల్గా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాము. దీన్ని కూడా ఒకసారి కలిపేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. మనకు కర్రీ రెడీ అయిపోయింది. అంతే అండి, ఎంతో ఈజీగా ఉండే దొండకాయ మసాలా గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. నేను పైన కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేసి తప్పకుండా టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం లలితాకృష్ణ కిచెన్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.